వైఎస్ జగన్ కు జేజేలు, రావేల జనసేనలో చేరడం వెనుక అసలు కథ ఇదే. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బోర విడుస్తున్న టీడీపీకి జలకిస్తూ ప్రతిపాడి ఎమ్మెల్యే రావేల కిషోర్ బాబు జనసేనలో చేరిన విషయం తెలిసిందే. జనసేనలో చేరడానికి ముందే ఆయన టీడీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనికి ముందు పెద్ద కథే నడిచినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నాటి నుంచి రావేల టీడీపీ పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. గుంటూరు మేయర్ వ్యవహారంలోనూ ఆ తర్వాత మందా కృష్ణ మాదికకు ఆహ్వానం పలుకుతూ బ్యానర్లు కట్టించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబును జక్కరిస్తూ వచ్చారు. అప్పట్లోనే రావేలపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు ఆయన జోలికి వెళ్లకపోయినా రావేలను పక్కన పెట్టేశారు. నియోజకవర్గంలోనూ ఆయన మాటకు విలువ లేకుండా చేశారు. దీంతో ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. చాలా కాలం క్రితమే రావేల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ రావేల కూడా వైసీపీ ముఖ్యులతో మంత్రణలు జరిపారు. టీడీపీని విడిచిపెట్టాలని నిర్ణయించాక ఆయన మొదటగా వైసీపీలో చేరే ప్రయత్నం చేసి అవి బెడిచికొట్టిన తర్వాతే జనసేనలో చేరారన్నది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ జగన్ కు ఉన్న నిబద్ధత ముఖ్య పాత్ర పోషించిందని సమాచారం. మొదట ప్రతిపాది టికెట్ ఇస్తే పార్టీలో చేరతారని ఆయన జగన్ వద్ద ప్రతిపాదించగా జగన్ దానికి అంగీకరించలేదు. పార్టీని నమ్ముకున్న మేకతోటి సుచరితను కాదని, టికెట్ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఆమెకు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరని జగన్ తేల్చి చెప్పారు. కనీసం తాడికొన్న టికెట్ అయినా ఇవ్వాలని రావేల కోరగా దానికి కూడా జగన్ నుంచి చుక్కెదురైంది. తాడికొన్న టికెట్ ను డాక్టర్ వండవల్లి శ్రీదేవికి ఇస్తానని మాట ఇచ్చానని, ఆమెను కాదని వేరొకరికి ఇచ్చే అవకాశం లేదని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో చేసేది లేక రావేల జనసేనలో చేరారు. ప్రతిపాడు తాడికొండ సీట్లలో ఎక్కడ కేటాయించినా ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టడమే కాకుండా పార్టీకి పెద్ద మొత్తంలో ఫండ్ ఇవ్వడానికి రావేల సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే పార్టీ నిధుల కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ముఖ్యమని భావించిన జగన్ రావేల ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్తున్నారు. రావేల వ్యవహారంతో నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో జగన్ నిబద్ధత మరోసారి రుజువైందని వైసీపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేతల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నుంచి టీడీపీ అధిష్టానం భారీగా నిధులు సేకరించినట్లు ప్రచారం జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఇప్పటికీ ఆ పార్టీలో చెప్పుకుంటుంటారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఆశామోహన నుంచి నిధుల సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రావేల వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులతో పాటు ప్రత్యర్థి పార్టీలోని వారు కూడా ప్రశంసిస్తున్నారు.